అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ పంజాబ్ విప్పారు, మాటల తోటాలు పేల్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా తీరు మీద విరుచుక పడ్డారు, హెచ్చరికలు చేశారు, చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది ఆయన ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశాడని శుక్రవారం చాలా తీవ్ర స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ, ఆయన విధానాన్ని విభేదిస్తూ చాలా మాటల యుద్ధం చేశారు. అయితే సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా ఆయన మీద తీవ్ర స్థాయిలో విరుచుక పడే వైఎస్ఆర్ సోషల్ మీడియా సేనలు ఈసారి ఎందుకో పత్తలేదు. అంటే వీళ్ళ భాషలో వాళ్ళని పేటీఎం బ్యాచ్ అంటుంటారు. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా వాళ్ళని పేటీఎం బ్యాచ్ అంటారు. ఆ పేటీఎం బ్యాచ్ ఇప్పుడు పత్తాలేదు, ఎక్కడో ఒకరు ఇద్దరు మాట్లాడుతున్నారు తప్ప తీవ్ర స్థాయిలో, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో విమర్శలు చేశారో అదే తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించి ఆరోపణలు చేసేదానికి వాళ్ళు సాహసించడం లేదు. ఎందుకో దీనికి తాజాగా నాకనిపించేది ఏమంటే, హైకోర్టులో కొంతమంది సోషల్ మీడియాలో తీవ్ర పదజాలం వాడుతున్న వాళ్ళు, అశ్లీలంగా మాట్లాడేవాళ్ళు, కోర్టుల్ని ధిక్కరించిన వాళ్ళ మీద కేసులు పెట్టమన్నారు. ఆంధ్రప్రదేశ్లో 90 మంది మీద తూతూమంతరంగా ఏదో కేసులు పెట్టి జరుగుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్లో కోర్టు తీర్పుల్ని ధిక్కరిస్తున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు లేదా ఆ కార్యకర్తల జాబితా ఇవ్వండి, వాళ్ళని కేసులు పెడదామన్నంతగా మందలింపు ధోరణిలో అడిగింది. ఈ దశలో భయపడుతున్నారు. అంటే వాళ్ళకి సాధారణంగా విమర్శలు చేయడం రాదు, బూతులు తిట్టడం, వ్యక్తిగతంగా ద్వేషించడం, లేనిపోని మాటలు చెప్పడం తప్ప నిర్మాణాత్మకంగా విమర్శల్ని తిప్పికొట్టే సాహసం వాళ్ళకి లేదు. కాబట్టి ఏది మాట్లాడితే ఏమొస్తుందని భయపడుతున్నారు. ఇక అప్పుడప్పుడు రెచ్చిపోయే రోజా గారు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. పవన్ కళ్యాణ్ మీద గతంలో చాలాసార్లు నోరు పారేసుకున్న నగిరి ఎమ్మెల్యే ఏపీఐఐసి అధ్యక్షురాలు రోజా గారు కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఇక మన తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, పాపం ఆయన స్పీకర్. ఈ మధ్య ఆయన కూడా కోర్టుల్ని తీవ్ర స్థాయిలో చెప్పారు. ప్రజాస్వామ్యం అనుకున్నారా, కోర్టులు పరిపాలిస్తారా, మెజారిటీ ఉన్న మేం పరిపాలించాలని కొంత నోరు జారి మాటలు అన్నారు. ఇప్పుడు ఆయన కూడా కేసుల్లో ఇరక్కుపోతాడేమో, ఆయనకు కూడా ఈ పాటలు తప్పవేమో, ఈ తలనొప్పి తప్పదేమో అని ఆయన భయపడుతున్నారు. పోనీ ఇంకొక ఇద్దరు ఉన్నారండి, అది అందరికీ తెలుసు, విజయసాయిరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు. వాళ్ళిద్దరికీ పాపం దురదృష్టం ఆవహించింది, క్వారంటైన్లో ఉన్నారు. అంటే ఇవి వాళ్ళ కూరలు తీసేశారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేరు. ఈ నేపథ్యంలో సరదాగా ఉందని ఈయనేమో రెచ్చిపోయాడు. ఆయన ఏం లేదు, అడిగింది ఏమి అయ్యా, 151 సీట్లు ఉన్నాయి, మాకు ఎదురు లేదని మీరు చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని చాలా ఉదాహరణలు చెప్పాడు. అమెరికా లాంటి దేశంలో కూడా ప్రజల్లో తిరుగుబాటు తప్పలేదు, మీరంతా మీకున్న మెజారిటీని చూసుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దండి, మెజారిటీతో అభివృద్ధి చేయండి తప్ప ప్రతిపక్షాలను అణిచివేయడం, ప్రతిపక్ష కార్యకర్తల మీద కక్ష సాధింపులు మానుకోండి, లేకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదు, ఆ తిరుగుబాటులో మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తీవ్ర స్థాయిలో చెప్పారు. అలాగే ఆయన చాలా ప్రశ్నలు సంధించారు. మీకు సత్తా ఉంటే కాపు రిజర్వేషన్ లేదని చెప్పండి, చెప్పండి కాపు రిజర్వేషన్ వీలు కాదని చెప్పండి. అలాగే బీసీ కార్పొరేషన్లకి ఇది ఇచ్చాం, కాపు కార్పొరేషన్కి అది ఇచ్చాం చెప్తున్నారు కదా, అన్ని బీసీ కార్పొరేషన్లు కాపు కార్పొరేషన్ అన్నింటికీ కలిపి మీరు ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయండి, అంతే తప్ప అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పద్దు. కాగా నవరత్నాల పేరుతో మీరు
ఏవో చేస్తున్నారు, బాగానే ఉంది. అవన్నీ ఎక్కడ అప్పులు చేసి కుప్పలు పెట్టి అభివృద్ధిని వదిలేసి పంపకాలు చేసుకుంటుంటే ఇదే ప్రభుత్వం అంటే. అలాగే సాక్షాత్తు డీజీపీని ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కిస్తారు, కోర్టుకి ఎక్కి ఆయన సంజయాసి చెప్పుకోవాలన్నా, అసలు ఎక్కడుంది? ఈ కరోనా సమస్య ఇంత తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్లో కరోనా పెచ్చరిల్లిపోవడానికి కారణం మీరు కాదంటూ రకరకాలుగా విమర్శించాడు. మీలో నిర్లక్ష్యం ఉంది. ఇప్పుడు పాఠశాలలు ఎక్కడ? పాఠశాలలకు ఒక ప్రణాళిక ఉందా? చదువులు చెట్టు ఎక్కాయి. చదువులు చదవాలంటే ప్రైవేటు కాలేజీలు చాలా కష్టంగా ఉంది, ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం దగ్గర ఒక విధానం ఉందా, పద్ధతి ఉందా, పాలన ఉందా? కేవలం కక్ష సాధింపులు తప్ప. ఇలా చేస్తూ పోతే మీరు తీవ్ర స్థాయిలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీ బ్యాచ్ అంతా కకావికలమై పరుగులు తీస్తుందండి. మామూలుగా ఊర్లలో ఎప్పుడైనా పులో లేదా సింహమో ఊర్లోకి ప్రవేశిస్తే ఊర్లో అందరూ కకావికలమై పరుగులు తీస్తారు, తలుపులేసి మూసుకుంటారు. అలా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి తయారేమో అయ్యిందేమో అని నాకు అనిపిస్తుంది. మీకు సత్తా ఉంటే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు లేదా సవాళ్ళకి సమాధానం చెప్పండి. పత్రికల్లో చెప్పండి, ఎమ్మెల్యేలు మంత్రులు నిర్మాణాత్మకంగా చెప్పండి. కాపు రిజర్వేషన్ ఉందా లేదా చెప్పండి. బీసీ కార్పొరేషన్తో పాటు కాపు కార్పొరేషన్కి ఎంత నిధులు ఇచ్చారో ఆ శ్వేతపత్రం విడుదల చేయండి. పాఠశాలలు ఏం చేస్తారో చెప్పండి. ఇవన్నీ చెప్పలేక పారిపోకండి. ఇన్ని రోజులు మీకు అధికారం ఉంది కదా అని పెచ్చరిల్లి పెట్టరేగిపోయిన సోషల్ మీడియా బ్యాచ్ ఎక్కడున్నారో కలుగుల్లో నుంచి బయటకు రండి, దాక్కోవద్దు. సవాల్ చేయండి, చెప్పండి, పవన్ కళ్యాణ్ని ఎదిరించండి, ఆయనకి సమాధానాలు చెప్పండి. లేకపోతే చేతులు ఎత్తేసి స్వామి శరణ అని చెప్పండి. ఇప్పటికైనా తెలిసొచ్చిందా అధికారం ఉంది కదా అని అసభ్యంగా మాట్లాడడం, అశ్లీలంగా మాట్లాడడం, వ్యక్తిగత దూషణలు చేయడం జరిగితే జైలు శిక్ష తప్పదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా రాజకీయాలు చేయండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయాలి తప్ప బలముందనో అధికారం ఉందనో కులం ఉందనో పెట్టేయకపోతే సమస్యలు తప్పు అన్న విషయం చాలామంది గుర్తిస్తే మంచిది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.